వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను అమ్మా మండవ. ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున ఒకే ఒక్క ఓటమి ఈ రోజు వైఎస్ఆర్సీపీ భవిష్యత్తునే కాదు, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తునే కాదు, ఆ పార్టీ నేతల భవిష్యత్తును కూడా ఒక డైల్మాలో పడేసింది, ఒక ప్రశ్నార్థకంలో పడేసిందని అనుకోవాలి. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేలైన ఒక చోట మోటా నేతలు మొదలుకొని ఈరోజు చాలా సీనియర్ నేతలైన ఓ బొస్స, ఓ ధర్మాన, ఓ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళ వరకు మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక్క పెద్దిరెడ్డి తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా క్యాబినెట్తో సహా ఓటమి పాలైన పరిస్థితి ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి రావడం సహజమే. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూడా తన కెరీర్లోని ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని ఒక ఓటమిని చవి చూశారు. అది కూడా కేవలం టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది అప్పట్లో. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఒక 151 సీట్లతోనే ఒక థంబింగ్ మెజారిటీతో ఆయన సీఎం కావడం జరిగింది. ఆయన రిజల్ట్ను చూసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆ రోజులో నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. బట్ అదే ఈ స్టేజ్ టు సమ్వేర్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత రోజుల్లో ఒక మోనోపల్లిలాగా, ఒక హిట్లర్ లాగా ఆయన పరిపాలన కొనసాగించిన విధానం కానీ, తన ఎమ్మెల్యేలకు కూడా కనీసం అందుబాటులో లేకుండా ఆయన ఒక రాజ్యర్క పాలన తీసుకొచ్చిన విధానం కానీ, ఈరోజు ఆయన మొత్తాన్ని కూడా ఆయనతో సహా ఆయన చేసిన తప్పు పనులన్నీ కూడా, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ కూడా ఈరోజు ఆ పార్టీ నేతల భవిష్యత్తు మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఆ పార్టీ నేతల అకౌంట్లో పడ్డాయి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ తప్పులన్నీ కూడా. ఈరోజు ఆ తప్పులే, ఆ పాపాలే ఈరోజు శాపాలే వెంటాడుతున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి, ఒక్క మాటలో చెప్పుకోవాలంటే. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ రిజల్ట్ చూస్తే ఓకే, 11 సీట్లకు వైఎస్ఆర్సీపీ పరిమితం అయింది, అది దేవుడి స్క్రిప్ట్ అంటూ కూడా టీడీపీ ఈరోజు వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపు ఒక లెక్క, బట్ ఆ గెలుపులో ఒక్కొక్క ఎమ్మెల్యేకి వచ్చిన మెజారిటీలు ఒక లెక్క అనుకోవాలి. ఒక్కొక్కరికి దాదాపు ఒక భారీ మెజారిటీలు, ఒక లోకేష్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా తీసుకున్న ఒక భారీ మెజారిటీలు, మెజారిటీ సీట్లో 50,000 పైగా మెజారిటీలు వచ్చిందంటేనే జనంలో వైఎస్ఆర్సీపీ అంటే, జగన్ అంటే ఎంత అసహ్యం ఉంది, ఎంత ఏదైతే వాళ్ళ మీద అంత వ్యతిరేకత ఉంది అనేది ఈ మెజారిటీతోనే ఒక మనకి క్లియర్గా అర్థమవుతుందని అనుకోవచ్చు. అందుకే ఇది నిజంగానే ఇది నభూతో నభవిష్యత్ అనే ఓటమి జగన్మోహన్ రెడ్డికి. ఏ పార్టీ అయినా ఉమ్మడి రాష్ట్రం నుంచి మనం చూస్తున్నాం చాలా రకాలుగా స్టేట్ డివైడ్ అయిన తర్వాత కూడా పలు పార్టీలు ఓటమి పాలయ్యాయి పలు ఎన్నికల్లో. ఈవెన్ మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో అయితే 2019 రిజల్ట్ తర్వాత టీడీపీ ఫెర్వం కూడా చేయలేకపోయింది. అలాంటిది ఈరోజు ఈ స్థాయిలో మెజారిటీస్ రావడం అంటే జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా కొని తెచ్చుకున్న వ్యతిరేకత ఈరోజు కూటమికి యాడ్ అన్ ఎలిమెంట్గా మారింది అన్నది వాస్తవం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ఇక అటు పవన్ కళ్యాణ్తో సహా చంద్రబాబు నాయుడు అండ్ భువనేశ్వరి కలిసి పాలన మీద కూడా ఫోకస్ పెట్టబోతూ, పురంధేశ్వరి కలిసి పాలన మీద ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో ఈరోజున ఏపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఎన్డీఏ అలియన్స్ ఏదైతే ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఈరోజు మోడీ వైపు నుంచి రాష్ట్రానికి ఎలాంటి సాయం అందబోతుంది అనేది కూడా, ఇవన్నీ ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఈ అంశాలకు సంబంధించి. ఇక ప్రమాణ స్వీకారానికి కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఒక జంబో క్యాబినెట్తోని చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారానికి కూడా సిద్ధమవుతున్నారు. గతానికంటే భిన్నంగా ఈసారి పార్టీ కోసం అగ్రెసివ్గా పనిచేసిన నేతలకే పెద్దపీట వేయాలి అని కూడా చంద్రబాబు నాయుడు అనుకుంటూ ఉన్నారు. సామాజిక వర్గాల సమీకరణాలు కూర్పు ఎక్కువగా ఉంటుంది యాక్చువల్గా టీడీపీ క్యాబినెట్లో, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో. ఈసారి వాటన్నిటికంటే భిన్నంగా ప్రత్యేకించి పార్టీ కోసం అదే స్థాయిలో పనిచేసిన నేతలకు ప్రయారిటీ ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. ఆ దిశగానే ఆయన క్యాబినెట్ కూడా ఉండబోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ఒకవైపు ఒక రెట్టించిన ఉత్సాహంతో తమకు ఆ స్థాయిలో ఘన విజయం సాధించిన తర్వాత టీడీపీ శ్రేణులన్నీ కూడా ఈరోజు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నాయి. రాష్ట్రాన్ని తిరుగు గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో సిద్ధమవుతున్నారు. అదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి అనేది. ఎందుకంటే ఆ పార్టీకి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 11 సీట్లకే వైఎస్ఆర్సీపీ పరిమితమైన పరిస్థితి. యాక్చువల్గా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డికి అందాల్సిన ఫెసిలిటీస్ కూడా అందే అవకాశం ఉండదు. ఎందుకంటే 11 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది కాబట్టి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో 67 సీట్లు వచ్చినా కూడా ఆయన అసెంబ్లీకి రాలేదు. ఏదైతే పాదయాత్ర పేరుతోనో ఇంకో పేరుతోనో అసెంబ్లీకి రాకుండా ఆయన బయటే ఉండడం జరిగింది. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి 11 సీట్లు వచ్చినారు. అటు టీడీపీ శ్రేణుల్ని అనేక రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టి, నిర్బంధించి, హ్యూమిలేట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఈసారి జగన్మోహన్ రెడ్డి అనుకొని ఒక ఫుట్బాల్ ఆడుకునే అవకాశం అయితే ఉంటుంది అసెంబ్లీ వేదికగా కానీ బయట కానీ. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈసారి అసలు అసెంబ్లీలోకి వస్తారని కూడా ఎవరు ఆలోచన చేయట్లేదు. మరి దానికి ఎలాంటి కారణాలు ఆయన చెప్తారనేది కూడా మనం చూడాలి. సో ఈ పరిణామాలన్నీ పక్కన పెట్టినట్లయితే ఈరోజు ఈ ఓటమిని సీనియర్ నేతలు ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎలాగైతే రిజల్ట్ రోజున జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారో, అయితే నేను ఏదైతే ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చానో ఆ ప్రేమంతా ఏమైంది, ఆ ఓట్లన్నీ ఎటుపోయినాయి అని చెప్పి కూడా, అది కూడా ఒక ప్లాంటెడ్ స్క్రిప్టే ఆయన మాటల్లో కూడా ఆ రోజు అర్థమవుతుంది. ఒక స్క్రిప్ట్ పక్కన పెట్టుకుని మరీ ఆ రోజు ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆ స్క్రిప్టే ఇంత పనిచేసింది కూడా. సో అవన్నీ మనం చూసినట్లయితే కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నుంచి పార్టీ నేతలతో కొద్దిమందితో భేటీ అయి ఉన్నారు. అంతకుమించి పార్టీ వైపు నుంచి ఒక యాక్టివిటీ అయితే లేదు. టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ హడావిడిగా ఒక ప్రెస్ నోట్ అయితే మాత్రం రిలీజ్ చేసి గవర్నర్ కంప్లైంట్ అయితే పంపించడం జరిగింది. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే
పార్టీలో సీనియర్ నేతలను చెప్పుకుంటున్న చాలా మంది ఎవరైనా ఓటమి పాలైన తర్వాత ఒకసారి రివ్యూ చేసుకుంటారు, అటు కాన్షియన్స్ మీద కానీ తన ఓటమి కారణాలు ఏంటనేది కానీ పార్టీ అధినేతతో కూర్చొని అసలు మొత్తం రివ్యూ చేసుకునే ప్రయత్నం అయితే ఎక్కడైనా జరుగుతూ వస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీలో అందుకు భిన్నంగా ఎక్కడ వాళ్ళక్కడ ఈరోజు సైలెంట్ అయిపోయిన పరిస్థితుంది. ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకునే నేతలు ఒక వంశీ మొదలుకొని ఒక కొడాలి నాని వరకు, ఒక రోజు అలాంటి వాళ్ళు మొదలుకొని ఒక అనిల్ కుమార్ యాదవ్ వరకు ఎక్కడికక్కడే సైలెంట్ అయిన పరిస్థితి. టీడీపీ నేతలు మా మీద దాడులు చేస్తున్నారంటూ లబోదిబోం అంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక సీనియర్ నేతలు కూడా ఎక్కడ తమ ఓటమికి కారణాలు ఇవి, తమ ఎందుకు ఓడిపోయామనే అంశాన్ని కనీసం వాళ్ళు రివ్యూ చేసుకునే ప్రయత్నం చేయట్లేదు, మీడియా ముందు కూడా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. కనీసం తమని ఇన్ని రోజులు భరించి ఇప్పుడు ఓటమి పాలు చేసినా ఆ జనానికి ఒక గ్రాటిట్యూడ్ చూపించే ప్రయత్నం అయితే చేయట్లేదు. అందుకే అలాంటి సీనియర్లు ఏం చేయబోతున్నారు వైసీపీలో ఉన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతుంది. ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ సీనియర్లు అంటంతోనే మనకు గుర్తొచ్చేది ఓ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, అదేవిధంగా ఒక బొత్స సత్యనారాయణ కానీ, ఒక ధర్మాన ప్రసాద్ కానీ. అందుకని ఈ ముగ్గురు చుట్టూనే వీళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, వీళ్ళు ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీలో ఏం చేయబోతున్నారు అన్న చర్చ అయితే ఈరోజు హాట్ టాపిక్ అవుతుంది. ప్రత్యేకించి మనం చెప్పుకోవాలంటే ముందుగా ఈరోజు చూస్తే పెద్దిరెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఆయనకి బీజేపీలోకి వెళ్ళబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీజేపీతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు బొత్స అండ్ ధర్మాన వైపు నుంచి చూసినట్లయితే ఆల్రెడీ కాంగ్రెస్ అధిష్టానంతో వాళ్ళిద్దరూ టచ్లోకి వెళ్ళారని కూడా అంటున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఈవెన్ పెద్దిరెడ్డితో సహా వాళ్ళకున్న పాత పరిచయాలు కానీ కాంగ్రెస్ హైకమాండ్తో ఆ స్థాయిలో వాళ్ళు తిరిగి కాంగ్రెస్లో తమ రాజకీయ భవిష్యత్తుని వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతోంది. మరి ఇలాంటి సీనియర్లే ఈరోజు వైసీపీని వీడి బయటికి వెళ్ళిపోయినట్లయితే మరి వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటి, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏంటి అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న అని అనుకోవాలి మనం. సో ముందుగా అసలు పెద్దిరెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్లో సుదీర్ఘకాలం మంత్రిగా కూడా పనిచేశారు. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళతో ఆయన సీఎంగా ఉన్న సమయంలో కూడా స్థానికంగా ఉన్న ఒక డిస్ప్యూట్స్ కారణంగా ఎప్పుడూ కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన వ్యతిరేకిస్తూనే వచ్చారు, అలా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటూ వచ్చారు. ఆయన కాంగ్రెస్లో పెద్దిరెడ్డి ఉన్నన్నాళ్ళు ఒక లెక్క, ఆయన తర్వాత రోజుల్లో వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆ పార్టీలోకి రావడం జరిగింది తన కొడుకుతో పాటు. 2014లో కూడా పెద్దిరెడ్డి గెలుచున్నారు, అదేవిధంగా మిథున్ రెడ్డి కూడా ఆ రోజు ఎంపీగా రాజంపేట ఎంపీగా గెలుచున్నారు. ఆ స్థాయిలో వాళ్ళిద్దరూ కూడా అప్పటి నుంచి పార్టీలో పెర్ఫామ్ చేస్తూ వచ్చారు. ఇక 2019 ఎన్నికలు ఈవెన్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న అదే స్థాయిలో పొంగనూరులో కావచ్చు, రాజంపేటలో వాళ్ళ డామినేషన్ కూడా ఉండేది. ఈవెన్ 2019 ఎన్నికల్లో కూడా ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ ఆయన కొడుకు ఇద్దరు పోటీ చేశారు ఎంపీగా ఎమ్మెల్యేలుగా, ఇద్దరు కూడా గెలవడం జరిగింది. వన్స్ పెద్దిరెడ్డి గెలిచిన తర్వాత ఆయన్ని జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లోకి తీసుకున్నారు. అదేవిధంగా మిథున్ రెడ్డిని చూసినట్లయితే ఈరోజు పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి మొన్నటి వరకు. సో మరోసారి అత్యంత క్రూషియల్ పీరియడ్లో జరిగిన ఈ ఎన్నికలు, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అండ్ కూటమి వేవ్ కనిపించిన ఈ ఎలక్షన్స్లో వాళ్ళిద్దరూ కూడా గెలిచి బయటపడటం జరిగింది. ఈరోజు ఆయన కొడుకు మిథున్ రెడ్డి కానీ, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ. అయితే గత 5 ఏళ్లుగా పెద్దిరెడ్డి గురించి ఆయన చేసిన పెద్దిరెడ్డి పాపాల గురించి మనం చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి అయిన తర్వాత రాయలసీమకు అనఫిషియల్ సీఎంగా పెద్దిరెడ్డి వ్యవహరిస్తూ వచ్చారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీ అయిన కుప్పం మీద చాలా సీరియస్గా ఆయన ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోని. చంద్రబాబు నాయుడు తన సొంత కాన్స్టిట్యున్సీ అయిన కుప్పంలో అడుగు పెట్టాలంటేనే ఆలోచన చేసే విధంగా ఆయన అక్కడ పరిణామాలు తీసుకురావడం జరిగింది. లోకల్గా ఉన్న భరత్ను తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇప్పించడం కానీ, కుప్పం లాంటి చోటుకి చంద్రబాబు నాయుడు రానియకుండా కట్టడి చేయడం కానీ, ఈవెన్ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వచ్చినా ఆయన అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయడం, దాడులు చేసే ప్రయత్నం, ఇలా ఆ స్థాయిలో పెద్దిరెడ్డి తన అరాచకానికి ఒక కేరాఫ్ అడ్రస్గా మారారని మనం అనుకోవాలి. మనం ముందు చూసినట్లయితే అంతకంటే ముందు కూడా పెద్దిరెడ్డి అనేక అంశాల్లో, కీలక అంశాల్లో స్థానికంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కుప్పను తన చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన మీద, ఎన్ని రకాలుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం పెద్దిరెడ్డికి అదే ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. ఈవెన్ ఇక పార్టీలో వితిన్న లేటెస్ట్ మధ్య ఏదైనా ఇష్యూస్ వచ్చినా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళే దాన్ని సార్ట్అవుట్ చేస్తూ ఉండేవాళ్ళు. పెద్దిరెడ్డి చెప్పిన వాళ్ళకే ఈరోజు రాయలసీమ 4 జిల్లాల్లో మెజారిటీ టికెట్లు వచ్చినాయంటే కూడా దాంట్లో ఆశ్చర్యం లేదు. లైక్ మనం చూసాం సత్యవేడి ఎమ్మెల్యే అయిన కొండేటి ఆదిమూలం లాంటి వాళ్ళు కూడా పెద్దిరెడ్డి కారణంగానే వాళ్ళు సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇక హిందూపూర్లో బాలకృష్ణ మీద నిలబెట్టిన దీపిక లాంటి వాళ్ళు కూడా ఈ రోజున టికెట్ వచ్చింది వాళ్ళకి అంటే కేవలం పెద్దిరెడ్డి కారణంగానే. అలా పెద్దిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రయారిటీ ఇచ్చారు. పర్టికులర్లీ చంద్రబాబు నాయుడు హ్యూమిలేట్ చేయడం కానీ, చంద్రబాబును టార్గెట్ చేసే విషయంలో కానీ పెద్దిరెడ్డికి ఆ స్థాయిలో బరువు బాధ్యతలు ఇచ్చారు. ఆయన కూడా ఆ స్థాయిలో సక్సెస్ అయ్యారు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడంలో కూడా. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే పెద్దిరెడ్డికి అక్కడ లోకల్గా కిరణ్ కుమార్ రెడ్డి అండ్ ఫ్యామిలీ నుంచి, పీలేరు నుంచి ఆయన బ్రదర్ కిషోర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళతో ఎప్పుడు కూడా ఒక నెగోషియేషన్ అయితే ఉంటూ వచ్చినప్పటికీ, బట్ పెద్దిరెడ్డి మాత్రం ఒక కొరకరాని కొయ్యగా మారారు టీడీపీకి కానీ ఆ పార్టీ అధినేతకు కానీ. అలాంటి పెద్దిరెడ్డి మరోసారి మొన్నటి ఎన్నికల్లో చెల్ల మీద గెలవడం జరిగింది. లాస్ట్ మినిట్ వరకు కూడా బొటబొట్టి మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది. అయితే అలాంటి పెద్దిరెడ్డి ఈ రోజున
ఏదైతే బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం ఉంది, అందుకు కారణం కూడా ఉంది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకే కాదు, ఆయనకి కూడా పర్సనల్గా అటు తెలంగాణ గవర్నమెంట్తోని ఇటు ఏపీతోని, ఏపీలో జగన్మోహన్ రెడ్డి సంబంధించి కొన్ని పనుల్లోనే భాగస్వామ్యం ఉంది, కొన్ని కాంట్రాక్టులు కూడా ఉన్నాయి. ఈవెన్ కాళేశ్వర లాంటి కాంట్రాక్టుల విషయంలో కూడా పెద్దిరెడ్డి ఇన్వాల్వ్మెంట్ అందరికీ తెలిసిందే. సో అలా ఈ రోజున తన ఎసెట్స్ కాపాడుకోవాలంటే, తన ఆదాయానికి గండి పడకుండా ఉండాలి అంటే, తన అధికార ఏదైతే టీడీపీ కానీ జనసేన టార్గెట్ చేయకుండా ఉండాలంటే, ఈరోజు ఒక సేఫ్ గార్డ్ ఆయన వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే పెద్దిరెడ్డి ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే రేపు మాపు ఆయన మరో నెల రోజుల్లో బీజేపీ జెండా కప్పుకోవడం తథ్యమన్న అంచనాలు కూడా వస్తున్నాయి. మరి బీజేపీ ఆయనకి ఎంతవరకు రెడ్ కార్పెట్ పరుస్తుంది అనేది ఒక డౌట్ ఉంది. బట్ ఈ విషయంలో మాత్రం పెద్దిరెడ్డికి ఇప్పటికే క్లారిటీ వచ్చిందన్న అంచనాలు కూడా వస్తున్నాయి. అందుకే ఇక జగన్మోహన్ రెడ్డి తనను పిలుస్తున్నా ఆయన జగన్మోహన్ రెడ్డితో భేటీకి కూడా వెళ్ళలేదని కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు బొత్స సత్యనారాయణ చూసుకున్నట్లయితే, బొత్స సత్యనారాయణ వీళ్ళందరికంటే కూడా కొంచెం డిఫరెంట్ అని అనుకోవాలి. ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఆయన ఉత్తరాంధ్ర, ప్రత్యేకించి విజయనగరం నుంచి. తనకు అక్కడ ఒక సోలోగా ఆయన తెచ్చుకున్న ఒక ఇమేజ్ కానీ, సుదీర్ఘకాలం కాంగ్రెస్లో ఆయన మంత్రిగా పనిచేసిన తీరు, అక్కడికి పీసీసీ చీఫ్గా కూడా ఆయన పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో. ఒక దశలో కిరణ్ కుమార్ రెడ్డి రిజైన్ చేస్తే ఆయనే రాష్ట్రానికి బొత్స అనే సీఎం అన్న ప్రచారం కూడా జరిగింది. ఎంపీగా పనిచేశారు, తన ఫ్యామిలీకి తన భార్యకి రెండుసార్లు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు ఆయన కాంగ్రెస్ నుంచి. తన తమ్ముడు ఆయన అప్పల నర్సయ్య కూడా టికెట్ ఇప్పించుకోవడం గెలిపించుకోవడం జరిగింది. తన మేనల్లుడు మధ్య శ్రీనివాసన్ కూడా అదే స్థాయిలో ఆయన ప్రమోట్ చేస్తూ వచ్చారు. అలా ఒక సామ్రాజ్యాన్ని అయితే బొత్స సృష్టించుకోగలిగాడు, ఒక ఇండివిజువల్ ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకోగలిగారు అపార్ట్ ఫ్రమ్ పార్టీస్. అలాంటి బొత్స సత్యనారాయణ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత స్టార్టింగ్లో ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు. ఈవెన్ విజయమ్మ లాంటి వాళ్ళని కూడా అసెంబ్లీలో టార్గెట్ చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. అలాంటి బొత్స 2014 ఎన్నికల్లో, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత రోజుల్లో 2019 ఎన్నికల కంటే ముందుగా ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి కోసం తన స్థాయి 2 మెట్లు తగ్గించుకొని నేను మరి జాయిన్ అవుతున్నాను ఆయన పక్కన అని చెప్పి కూడా ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు కూడా అప్పట్లో సెన్సేషన్ కూడా అయ్యాయి. ఇక అలాంటి బొత్స 2019 గెలిచారు, ఆయన తమ్ముడు గెలిచారు. ఇక అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రలో బొత్స హవానే కొనసాగుతూ వచ్చిందని అనుకోవాలి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం బొత్స ముక్కుసూటిగా వెళ్తాడనే కొంత పేరుంది ఆయన మీద. ఎందుకంటే ఉత్తరాంధ్రకు విజయసారెడ్డి లాంటి వాళ్ళు అనఫిషియల్ సీఎంగా వ్యవహరించారు. ఆ తర్వాత బొత్స క్యాబినెట్లో ఫస్ట్ క్యాబినెట్లో ఆయన చోటు తగ్గించుకున్న తర్వాత ఆయన విద్యాశాఖ మంత్రిగా మార్చడం పట్ల కూడా ఆయన కొంచెం నెగిటివ్ అయితే అయింది ఆయన మీద. అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనే అన్ని శాఖలకు మంత్రి అన్నట్టుగా వ్యవహరించడం, బొత్స లాంటి వాళ్ళు తను డైజెస్ట్ కూడా చేసుకోలేకపోయినారు. ఇక టికెట్ల వ్యవహారంలో కూడా తన భార్య విషయంలో, బొత్స ఝాన్సీ విషయంలో విజయనగరం ఎంపీ టికెట్ అడిగారు ఆయన, అయినా ఆమెను బలవంతంగా వైజాగ్ ఎంపీ టికెట్ మీద పంపించడానికి కూడా బొత్స డైజెస్ట్ చేసుకోలేకపోయారని అనుకోవాలి. తనకు తెలియకుండా తన మేనడు అయిన మధ్య శ్రీనివాసన్ జగన్మోహన్ రెడ్డి అనుకో ప్రమోట్ చేయడానికి కూడా ఆయన పూర్తిగా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఇలాంటి పరిణామాలన్నీ జరుగుతూ వచ్చాయి. ఇక చీపురుపల్లి నుంచి మొన్నటి ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇచ్చారు, చీపురుపల్లి నుంచి పోటీ చేసి బొత్స సత్యనారాయణ కళా వెంకట్రావు చేతిలో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన వెంటనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు ఆయన. సో ఎందుకు తాము ఓడిపోయాను, తప్పంతా కూడా అధిష్టానానిదే అనే విధంగా, తాము జనం నాటి పట్టుకోలేకపోయామనే విధంగా కూడా ఆయన మాట్లాడున్నారు. సో అలాంటి బొత్స ఈ రోజున పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్తో ఆయన టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే బొత్స సందీప్ ఆయన వారసుడు, అలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వమన్నా జగన్ ఆయన పక్కన పెట్టి బొత్సకే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ రోజున. సో అలాంటి తన వారసుని కాపాడుకోవాలి అన్నా, తన పొలిటికల్ లైన్ని తన వారసుడు జనంలోకి తీసుకెళ్లాలన్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వైఎస్ఆర్సీపీలో ఉంటే అది సాధ్యమయ్యే పని కాదు. అటు టీడీపీలో ఆల్మోస్ట్ డోర్స్ క్లోజ్ అయిన సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి క్రమంలోనే ఈరోజు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతూ వస్తోంది. మరోవైపు ధర్మాన్ని విషయానికి వచ్చినా సేమ్, అటు బొత్స కన్నా కూడా ధర్మాన్ని ఇంకా సీనియర్, కాంగ్రెస్లో సుదీర్ఘకాలం ఆయన మంత్రిగా కూడా పనిచేశారు, మంచి వొకాబులరీ ఉన్న నేతగా కూడా ధర్మానికి పేరుంది. జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా ధర్మాన్ లాంటి వాళ్ళని సిబిఐ ఎంక్వైరీ కూడా చేసిన పరిస్థితి ఉంది అప్పట్లో, ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న సమయంలో కూడా. అలా ఒక సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత ఆయన బ్రదర్ ఎవరైతే ఉన్నారో, ధర్మాన ప్రసాద్ అన్న ధర్మాన కృష్ణదాస్, ఆయన జగన్మోహన్ రెడ్డితో ముందుగానే వెళ్ళడం జరిగింది. నర్సంపేట నుంచి ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో 2019 గెలిచి మంత్రి కూడా అయ్యి ఉన్నారు. బట్ 2019 ధర్మాన ప్రసాద్ కూడా వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి గెలవడం జరిగింది శ్రీకాకుళం నుంచి. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫస్ట్ ఆయనకి ప్రయారిటీ ఇవ్వలేదు. 2.5 ఏళ్ల తర్వాత ఆ క్యాబినెట్ షఫ్లింగ్లో భాగంగా అన్నం తీసుకెళ్లి పక్కన పెట్టి తమ్ముడు ప్రసాద్కి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. బొత్స ధర్మాన మంత్రి ఏదైతే అయినప్పటికీ అదే స్థాయిలో వైఎస్ఆర్సీపీ లోపాలను ఎప్పుడూ ఎండగడుతూ వచ్చారు ఆయన.
చాలాసార్లు క్యాడర్తో మాట్లాడుతూ ఆయన వైఎస్ఆర్సీపీ అధిష్టానం చేసిన తప్పులను కానీ జనంలో అందుబాటులో లేని తీరును కానీ ఎక్స్ప్లాయిట్ చేస్తూ వచ్చారు. అనేక సార్లు సైకిల్ గుర్తుకే మీరు ఓటేయండి అంటూ కూడా మాట్లాడిన సందర్భం ఉంది. ఆయన వార్తల్లోకి ఎక్కిన సందర్భం కూడా ఉంది. ఇక తన కొడుకైన రామ్ మనోహర్ నాయుడుకి శ్రీకాకుళం ఎంపీ టికెట్ అడిగారు ఆయన. అది ఇవ్వకపోతే శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ అయినా ఇవ్వాలని కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని కోరడం జరిగింది. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈసారి ధర్మానే పోటీ చేయాలంటూ పట్టుబట్టారు, లైక్ బొత్స తరహాలోనే. అందుకే ఈరోజు ధర్మానే శ్రీకాకుళం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. మంత్రి హోదాలో ఒకటి బొత్స కానీ ధర్మాన కానీ. సో అలా ఈరోజు అటు ధర్మానం కానీ బొత్స కానీ ఎన్నికలకు ముందు టీడీపీలోకి వెళ్తారు, టచ్లోకి వచ్చారని ప్రచారం జరిగింది. అది అంతగా వర్కౌట్ కాలేదని అనుకోవాలి. ఈరోజు ఓటమి పాలైన పరిస్థితుల్లో, పార్టీ కూడా ఘోర ఓటమి పాలైన పరిస్థితుల్లో తమ భవిష్యత్ ఏంటి అన్న చర్చలో వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే తమ భవిష్యత్ కంటే తమకు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది కాబట్టి తమకంటే తమ వారసుల భవిష్యత్తు వాళ్ళకి ఇప్పుడు ఇంపార్టెంట్ అవుతూ వస్తుంది. అందుకనే ఈరోజు వాళ్ళు పూర్తి స్థాయిలో టీడీపీలోకి ఎలాగూ ఎంట్రీ లేని పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ వైపు చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారంటున్నారు. ఇక షర్మిలాని చూస్తే కాంగ్రెస్ ఈరోజు ఆమె రీవ్యాంప్ చేసే ప్రయత్నం చేస్తోంది. పీసీసీ చీఫ్ హోదాలో మొన్న కడప నుంచి ఎంపీగా పోటీ చేసి ఆవిడ ఓడిపోయినా ఎంతో కొంత కాంగ్రెస్ నిలబెట్టాలనే కృతనిశ్చయంతో ఆమె ఉందనుకోవాలి, కేవీపీ లాంటి వాళ్ళ సలహాతో. అందుకే ఇప్పటికే కేవీపీతోనే బొత్స అండ్ ధర్మాన లాంటి వాళ్ళు టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే ప్రయత్నం చేస్తారన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి అయితే వస్తుంది ఈ రోజున. ఇక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్తారన్న చర్చ అయితే ఉంది. సో ఇలాంటి సీనియర్ నేతలంతా పార్టీని విడిచిపెట్టి వెళ్ళినట్లయితే ఇక వైఎస్ఆర్సీపీలో చోటమోటా నేతల పరిస్థితి ఏంటి అన్న అంశం కూడా ఈ రోజున చాలా కీలకం కాబోతోంది. ఒక ఉత్కంఠను అయితే క్రియేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు హోల్డ్ చేయగలరు అనేది ఆయనకు ఒక పెద్ద టాస్క్ అనుకోవాలి. ఆయన చాలా ఘోర ఓటమి అంచున నిలబడిన అవమానం కన్నా ఇది ఒక పెద్ద టాస్క్, ఇది ఒక పెద్ద సవాల్ కాబోతుంది ఆయనకు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం తనతో పాటు కలిపి 11 ఎమ్మెల్యేలని సాధించుకున్న, 4 ఎంపీలను సాధించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సీనియర్ నేతలను ఎంతవరకు ఆయన హోల్డ్ చేయగలుగుతారు? తన పార్టీకి స్ట్రక్చర్ లేకుండా పక్క పార్టీల నుంచి నేతలను తీసుకొని తాను ప్రమోట్ చేస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎంతవరకు వాళ్ళు పక్క పార్టీల వైపు చూస్తుంటే హోల్డ్ చేయగలుగుతారు అనేది మనం చూడాల్సి ఉంది. ఓవరాల్గా ఈ ముగ్గురు సీనియర్ మంత్రులైన వీళ్ళ ముగ్గురు కూడా ఆల్రెడీ మాజీ మంత్రులే, వీళ్ళ ముగ్గురు కూడా ఈ రోజున పార్టీని విడిచి వెళ్ళబోతున్నారన్న ప్రచారం మాత్రం హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. లెట్స్ సీ మరి ఈ ముగ్గురు పార్టీ నుంచి తప్పుకుంటే వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో అనేది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.